ఉన్న పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ మహిళా కాంగ్రెస్ అదేవిధంగా ఎస్టీ సెల్ జర్లా నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరిన పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి పేరు పేరిన నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఏదైతే ఈరోజు గౌరవనీయులు సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు ప్రజల సమస్యలు తెలుసుకోనికి రైతుల సమస్యలు తెలుసుకోనికి విద్యార్థుల సమస్యలు తెలుసుకోనికి బడుగు బలహీన వర్గాలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోనికి గడప గడప తిరిగి గ్రామ గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటూ ప్రభుత్వంపై వారి తీరులో వారు ప్రశ్నిస్తూ రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వారికి భరోసా కల్పించే ఒక ప్రయత్నంలో భాగంగా వారి పీపుల్స్ మార్చి యొక్క పాదయాత్రని చేపట్టారు వారు చేపట్టిన యొక్క పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లాలో వారి యొక్క పాదయాత్ర ముగింపు సభను ఈరోజు జడ్చర్లాలో నిర్వహించడం జరిగింది దానితో పాటు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఏదైతే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు దళిత సోదరులకి మూడు ఎకరాల భూమి లేదు అదేవిధంగా గిరిజన సోదరులకి గిరిజన బంధు లేదు పాపము ఇక్కడ ఉన్న పోలీస్ మిత్రులకు కూడా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు పడాల్సిన మీ యొక్క జీతాలు కూడా పదిహేనో తారీఖు ఇరవై తారీఖు అయ్యే వరకు కూడా మీ జీతాలు పడే పరిస్థితి లేదు ప్రశ్నించే మీడియాలపైన కేసులు ప్రశ్నించే విద్యార్థి నాయకుల పైన దాడులు ఎవరు ప్రశ్నించాలన్నా ఎవరు మాట్లాడాలన్నా ఒక దొర అహంకారంతో ఒక దొర పరిపాలనతోటి ఈరోజు టిఆర్ఎస్ పాలన ఒక రాజు ఒక యువరాజు యువరాణి ఒక కోశాధికారి ఒక రాజ్యంలో ఒక దొర పరిపాలనకి ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ పాలిస్తుంది ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీని గద్ద ఒక బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని ఉంది ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులకి రాబోయే ఎన్నికల్లో డిపాజిట్ గల్లంత అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి యువకుడు కూడా కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఒక బాధ్యత మన పైన ఉంది మొన్ననే ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరుట చాలా స్పష్టంగా ఏదైతే నిరుద్యోగులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి యూనివర్సిటీలు కానివ్వండి ఏదైతే ఆర్టీసీ పోలీస్ అధికారుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలకి యూనివర్సిటీలు కానివ్వండి చాలా స్పష్టంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఏదైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకి చదువుకునే ప్రతి ఒక్క మహిళకి స్కూటీ ఇచ్చే విధంగా కానివ్వండి దానితో పాటు ఫీజు ఎంబర్స్మెంట్ కానివ్వండి విద్యార్థులకి అండగా ఉండే విధంగా హామీలు రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ వాస్తవాలన్నీ కూడా ప్రతి ఒక్క విద్యార్థి దగ్గరికి ప్రతి ఒక్క నిరుద్యోగి దగ్గరికి మనము తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది నా తాతలు అమ్మమ్మలు రెండు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది టీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నారు వాళ్ళకి చెప్పాల్సిన ఒక బాధ్యత మన పైన ఉంది తాత రెండు వేల పెన్షన్ నీకు ఇస్తుండు నాకు ఇవ్వాల్సిన ఉద్యోగం నాకు ఇవ్వకుంటే నా గొంతుకు వస్తుండు అదే ఉద్యోగం నాకు ఇస్తే యాభై వేల రూపాయలు నేను సంపాదిస్తే ఐదు వేల రూపాయలు గర్వంగా తెచ్చి మన అమ్మమ్మని తాతయ్యని పోషించుకునే ఒక స్తోమత మనకు ఉంటుంది ఇవన్నిటినీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బట్టిగారు చేపడుతున్న పాదయాత్రలో ప్రతి ఒక్క యువకులు విద్యార్థులందరూ కూడా పాలు పంచుకొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన డిసిసి అధ్యక్షులు జిఎంఆర్ అన్న గారికి అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ